Yoka, Asara, Chedodu, Adevidanga, Netanastam, Vahana Mitra, Vidya Kanuka, Ammaudi, Vidya Divana, Vasati Divana, Ividanga, Chetupote, Navaratnalo, Paganga, Indipatali, Indipatuna, Prati Dibuda, Navaratnalo, Baganga, and Ni Provis Patrim Dirigi. Kabati Eroji Rastram Abruddi Autu Undi Ante, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని అంటే తనకు మూల తనకు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేయడం ద్వారానే ఈ సమస్యలు తెలుసుకొని ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టినారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మరువలేనటువంటి ఘట్టం ఒక ప్రముఖ ఘట్టం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం అది కాబట్టి ఎప్పటికీ మర్చిపోవడానికి సాధ్యం లేదు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ప్రజా సంకల్ప యాత్రని గుర్తు చేసుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు సందర్భంగా కాబట్టి ఈ పాదయాత్రలో గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం స్వచ్ఛందంగా ఎక్కడ చూసినా కూడా వైఎస్ రాజశేఖర గారి విగ్రహాలకు అలంకరణలు చేయడం జరిగింది రంగులు వేయడం జరిగింది రంగురంగుల లైట్ వేయడం జరిగింది పండగ వాతావరణం ఎక్కడ చూసినా కనబడుతుంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే పాదయాత్రలో పాల్గొంటున్నారు గ్రామాల్లో ప్రవేశించేటప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి స్వాగతం పలికి హారతులు ఇచ్చి జగనన్నకు జయజయలు కొట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జయ జగనన్న అంటూ కాబట్టి ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా అందులో భాగం పంచుకొని వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆకాంక్షలు ఏమైతే ఉన్నాయో ఆయన పోయేటప్పటికి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు తండ్రిని మించిన తనివిడిగా రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ ప్రజలకు దగ్గరవుతున్నారు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా కార్యకర్తలం మేము అందరం కూడా జగన్ గారి పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఆయనకు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కోరుకుంటున్నారు కనీసం 3 దశాబ్దాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు కాబట్టి రాబోయే రోజులలో ప్రజల ప్రేభాభిమానాలతో తప్పకుండా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఈ కుయుక్తులు పన్నేటోళ్ళు కుట్రలు పన్నేటోళ్ళు వాటంతట వాటే సర్వనాశనం అయిపోతారు ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయినారు ఇంకా కుట్రలు కుతంత్రాలు ఆపకపోతే ప్రజలు వాళ్ళని ఏమి చేయాలో చేసి వాళ్ళని నామరూపాలు లేకుండా కూడా ప్రజలు చేస్తారని కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.